సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధి టైలర్స్ కాలనీ సర్వే నెంబర్ 993/1లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయ స్థలము కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. గతంలో హనుమాన్ దేవాలయ స్థలాన్ని కబ్జా చేశారని, అదే విషయంపై ఎంఆర్ఓ ఆర్ఐలకు వినతి పత్రం సమర్పించినా పట్టించుకోలేదన్నారు. అమీన్పూర్లోని కొందరు బడా నాయకులు అండదండలతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపించారు. సమస్య వచ్చేసి గతంలో 2014లో గుడిగా అని చెప్పేసి కేటాయించుకున్న స్థలంలో వచ్చేసి కొంతమంది రాజకీయ నాయకులు తొత్తులుగా మారి వాళ్ళు కబ్జా చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా గతంలో కూడా హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా హైలాస్ కాలనీ హనుమాన్ టెంపుల్ దగ్గర కబ్జా చేయడం జరిగింది. అప్పుడు కూడా వదిలేసుకున్నాం, పట్టించుకోలేదు నాయకులు, లైట్ తీసుకున్నాం. ఇప్పుడు కూడా రేణుకల మతాల దగ్గర వచ్చి కూడా మళ్ళీ అదే చేస్తున్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు. నాయకులతో తొత్తులుగా మారిన వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫీసర్ అదే పరంగా ఉన్నారు. వాళ్ళు లంచాలు తినుకుంటే అదే పని చేస్తున్నారు. మాకు న్యాయం జరగట్లేదు. మాకు కావాల్సిన ఒకటే కోరుకుంటున్నాం, మాకు పట్టా కావాలి. గతంలో ఇంకెవరైనా వచ్చి కబ్జా చేయాలనుకున్నా కూడా మాకు పట్టా ఉంటే మాకు కేటాయించిన స్థలంలో మేము ఉండగలం. మా టాలీస్ కాలనీ పేరు మీద మాకు కావాలి. మాకు జనాలందరూ న్యాయం జరగాలి. ఎదురుగా ఇల్లు కడుతున్నాడు ఆయన. ఇల్లు కాదు, మేము ఎట్లుండాలి ఇంట్లో ఈ గుళ్ళ, మరి గుడి కట్టుడు ఏంది, ఎవరినాడు కట్టిండు, మేమేమో బతుకొచ్చిన వాళ్ళము. అటు ఊరు ఊరోడికే ఇల్లు ఎందుకయ్యా, ఇక కట్టుడు ఎందుకు చెప్పు, ఎవరైతే